ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తొలి ఓటీటీ మూవీ బామ కలాపం. ఈ సినిమా శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అభిమన్యు దర్శకుడిగా పరిచయమైన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని సుధీర్ ఈదర బాపినీడు కలిసి నిర్మించారు. ముందు నుంచి సినిమా మీద పెద్ద అంచనాలు లేకున్నా ట్రైలర్ రిలీజ్ విజయ్ దేవరకొండ చేయడం సినిమా మీద ఆసక్తిని పెంచింది. మరి సినిమా ఎలా ఉంది, ట్రైలర్ ద్వారా అంచనాలను పెంచిన సినిమా అంచనాలను అందుకుందా అనేది ఈ సమీక్షలో చూద్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్, నన్ను నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనం మీ వీడియోలో తెలుసుకుందాం ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన బామ కలాపం రివ్యూ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ తెలుగు సినిమాలకు సంబంధించిన రివ్యూ గురించి తెలుసుకోవాలని అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్టార్ట్ చేసినప్పుడు లైక్ కొట్టి చూడండి. ఇక బామ కలాపం కథ ఏమిటో చూద్దాం. అనుపమ, మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. తన భర్త కొడుకుతో కలిసి జీవించే ఆమె యూట్యూబ్లో వంట వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే అనుపమకు ఇరుగు పొరుగు వారి ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ. ఈ అలవాటు కారణంగా అపార్ట్మెంట్ వాళ్లతో భర్తతో తిట్లు తింటూ ఉంటుంది. అయినా తన పద్ధతి మాత్రం మార్చుకొని ఆమె పక్కింటి భార్యభర్తల గొడవ సంగతి తేల్చుకోవాలని భావించి అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. మరి ఆ హత్యకి అనుపమకి ఉన్న సంబంధం ఏంటి, హత్య కేసు వలన అనుపమ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, సాధారణ గృహిణి తనకున్న పక్కింటి మీద కన్ను వేసే అలవాటు కారణంగా ఓ హత్య కేసులో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది, ఆ కష్టాల నుంచి ఎలా బయటపడింది అనే దాన్ని సినిమాగా తెరకెక్కించారు. పక్కింటి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ వెనక రహస్యం ఛేదించాలనుకుని ఓ ఫ్లాట్లోకి వెళ్లి బుక్ అయిపోతుంది. ఆ ఫ్లాట్లో నివాసముండే భర్త హత్యకు గురికాగా తనపై దాడి చేసిన మణి అనే వ్యక్తిని అనుపమ ఆత్మరక్షణ కోసం పొడిచి చంపేసి తంటాలు పడి మణి శవాన్ని తన ఇంటికి తీసుకొచ్చి తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అతని శవం మాయం చేస్తే చాలనుకుని అనుకున్న టైంలో నాయర్ అనే వ్యక్తి ఫోన్ చేసి 200 కోట్ల విలువ చేసే కోడిగుడ్డు తనకు ఇవ్వకుంటే ఆమె శవాన్ని మాయం చేస్తున్న వీడియోని బయట పెడతానని బెదిరిస్తాడు. అసలు ఆ 200 కోట్ల కోడిగుడ్డు వెనుక ఉన్న కథ ఏంటి, తనకు తెలియకుండానే ఈ వివాదంలో చిక్కుకున్న అనుపమ అందులోంచి ఎలా బయటపడింది, ఫ్లాట్స్లోని వారి కష్టాలు విని వారికి పరిష్కారం చెప్పే పాస్టర్ డేనియల్ బాబు, ఈ హత్యలో ఆయన పాత్ర ఏ మేరకు ఉంది, చివరికి ఏమైంది అనేదే బామ కలాపం కథ. ఒక రకంగా తెలుగులో మర్డర్ మిస్టరీ సినిమాలు చాలా వచ్చినా ఇది కొంత కొత్త ప్రయోగమనే చెప్పాలి. ఎందుకంటే ఈ తరహా చిత్రాన్ని ఇంతవరకు చూడలేదు. ఇలా ఒక్క రోజులో జరిగే విషయాన్ని బేస్ చేసుకుని సినిమాలు చేస్తున్న ట్రెండ్ పెరిగింది. కథ ప్రారంభంలో కోల్కతాలో ఓ యాంటిక్ గుడ్డు దొంగతనం నుంచి మొదలవుతుంది. అలా ఎక్కడో కోల్కతాలో దొంగతనం జరిగిన ఒక ఎగ్గు కారణంగా వరుస హత్యలు, అందులో ఒక హత్య కేసులో ఏమాత్రం సంబంధం లేని ఒక మిడిల్ క్లాస్ మహిళ చిక్కుకోవడంతో దాన్ని తప్పించుకోవడం కోసం ఆమె ఏం చేసింది అనే విషయాలని దర్శకుడు బాగా డీల్ చేయగలిగాడు. క్లైమాక్స్ కూడా ఎవరికి హూవకందని విధంగా ముగింపు ఇచ్చి వీక్షకులను ఎంగేజ్ చేయడంలో విజయం సాధించారు. ఇక నటీనటుల విషయానికి వస్తే, మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ పాత్రలో ప్రియమణి కరెక్ట్ గా సూట్ అయ్యింది. ఇతరుల విషయాల పట్ల ఆసక్తిని చూపించే మధ్యతరగతి మహిళగా ప్రియమణి బాగా నటించి ఆకట్టుకుంది. ఆమె పని మనిషిగా శరణ్య ప్రదీప్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డేనియల్ బాబుగా నటించిన కంచెరపాలెం కిషోర్ పోలిమెర. ప్రభువు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆ వచ్చే సంకేతం కోసం ఎదురుచూసే పాస్టర్ పాత్రలో జీవించాడు. ఇక మిగతా పాత్రలు వాళ్లకు తగ్గట్టు చేసిర్రు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే అన్ని బాగున్నాయి ఈ సినిమాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ దేనికదే అన్ని బాగున్నాయి. ఇక ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, ఈ వీకెండ్లో ఫ్యామిలీతో సహా చూడగలిగిన ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీ ఈ థ్రిల్లర్. టైం ఉంటే చూసేయొచ్చు ఒకసారి ఈ సినిమాని. సో ఫ్రెండ్స్, చూశారు కదా బామ కలాపం రివ్యూ గురించి. చూసి ఎంజాయ్ చేసిరనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహామినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.